హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అభ్యంతరకర ప్రసారాలు చేసిన, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, వారి వ్యాఖ్యలు చూపించిన కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సర్కారు తెలుగు వార్తా ఛానళ్లను హెచ్చరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై ఐపీసీలోని ఏ సెక్షన్ల క్రింద కేసులు పెడతామో, వాటిని ప్రసారం చేసే ఛానళ్లపైన అవే సెక్షన్లు పెట్టి విచారించాలని నిర్ణయించిన ప్రభుత్వం అదే విషయాన్ని ఛానళ్ల యాజమాన్యాలకు తెలిపింది. ఇటీవల ఓ టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ను ఆహ్వానించిన వేళ ఆయన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి హిందూ సంఘాలు నిరసన తెలియజేయడం, తదనంతర పరిణామాలు అటు కత్తి మహేష్ను ఇటు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించేంత వరకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ఛానళ్లు మతపరమైన సున్నిత అంశాలపై అభ్యంతరకర చర్చలు నిర్వహిస్తుండటంతోనే పరిస్థితి విషమిస్తుందని పోలీసు అధికారులు ప్రభుత్వానికి రిపోర్టును అందించారు. ఆపై సమీక్ష జరిపిన ప్రభుత్వం ఛానళ్లలో ప్రసారమయ్యే అంశాలపై నిఘా ఉంచాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆపై డీజీపీ సూచన మేరకు ఛానళ్లలో వచ్చే వార్తలను నిరంతరం సమీక్షిస్తూ ఉండటానికి నగర పోలీసు కమిషనరేట్లో ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటైంది.